గుమస్తకబులు టైప్ కొట్టేస్తున్నాడు. గుమస్త ఎంత డబ్బు సరుగుంటే ఇంక మన వకీలమ్మగారు ఎంత చేపాసుకుంటుందో. ఖర్చు అవుద్ది మరి. అయితే పని చూడ ముందు రావా. గుమస్త గారు గుడ్ మార్నింగ్ అండి. అమ్మగారు ఉన్నారండి. అమ్మగారు మీరెవరు? నా పేరు అత్తగారు ధర్మారావు అండి. గిట్టనోళ్ళందరూ అధర్మారావుని ఎక్కిరిస్తుంటారండి, కానీ నేను ఎప్పుడు ధర్మంతో పోటాడతానండి. అమ్మగారు ఉన్నారండి. కూకోండి కూకోండి కూకోండి. వీరి పేరు పైకోర్టు పాపారావు అండి. ఏ కోర్టులో ఏం జరిగినా పైకోర్టుకి వెళ్ళిపోతారండి. కోర్టు వాద్యాల కోసం 5 ఎకరాల మాగాణి 2 మేళ్ళలో తెగనం వేశారండి. అయినా అమ్మగారు ఉన్నారండి. ఏంట్రాండి అమ్మగారు అమ్మగారు అంటున్నాడు అనుకుంటారా? ఆ అమ్మగారు మా ఊరేనండి. ఆ తండ్రి గారు జడ్జి జగన్నాథం గారు కూడా మాకు బాగా తెలుసండి. ఆ రోజుల్లో ఆయన వకీలుగా పనిచేసే రోజుల్లో ఆయన దగ్గరికి 2 మర్డర్ కేసులు తీసుకెళ్లానండి. ఆయన అచ్చగాని చెప్పేసి కొట్టారండి. తీరునా వకీలి ఆయన ముక్కుసూటి మనిషి కదండి. ఆ చెప్పులు పూర్లో పెట్టాను ఆయన దగ్గర పెట్టానండి. అప్పటి నుంచి మనం అంటే ఆయన గొప్ప ఇదండి, సాఫ్ట్ అన్నలాగా. అమ్మగారు ఉన్నారండి. కేసు ఏంటో నాకు చెప్పు, అమ్మగారు చెప్తాను. నీకు చెప్పకుండానా? పోదారి తర్వాత దేవుడు. ఇదిగోనండి ఎండిపోయిన కందపిల్లక ఎరకలా కొంత కానీ ఎందుకంత కేసు. ఈ సేలో ఈ కందన ఆటారండి. అది తేగపాకి పక్కోరు సేలో దుంప దిగిందండి. ఆరిక తెలవక ఆ కంద సగం తరిగి ఆ దుంప కోసుకు తినేశారండి. ఆరు సేలో దుంప ఆరు కోసుకుంటే తప్పేంటి? సీనారుదేనండి, కానీ నాటింది మనసేలో కదా. అయినా దుంప ఆరు సేలో కాసింది కదా. ఆరు సేలో కాసింది కానీ మనసేలో పిల్లక కదా అండి. అందువల్ల వీరికి తిక్కరేగి చోరి అన్నారండి. ఆరు పోరా అన్నారండి. మాటా మాట పెరిగి చెయ్యి చెయ్యి తగిలి చాకు బాకు ఎగిరి ఆరికి చెయ్యి తెగిందండి. వీరి మీద కేసు ఎట్టారండి. వీరికి అర్రీసిరారండి, ఆరికి కాలిరిగిందండి. ఇంకా కేసులు వాద్యాలు వాయిదాలు. అంటే వీరిదే తప్పు అయి ఉండొచ్చండి, కానీ అమ్మాయి గారు కానీ ఈ కేసు పట్టుకుంటే గెలుపు గ్యారంటీ. ఎందువల్ల? జడ్జి జగన్నాథం గారి కూతురు కదా అండి, తీర్పుకి తిరుగుండదు. కాలిరగొట్టింది వీరేం తెలిస్తే అమ్మగారు తరిమి కొడతారు. అందుకే అమ్మాయి గారిని కేసు మీరు ఒప్పించాలి. ఖర్చు ఎంతైనా ఫీజు ఎంతైనా పర్లేదు. అందులో 10% తమరు కమిషను, అందులో 2% నాకు. ఏమంటారు? నాకు లంచం ఇస్తానంటావు? చెప్పాలి కదండి మరి. నిన్ను డొక్కచించి డోలు కట్టించి దాని మీద దండోర వేయిస్తా. అంత జడ్జి గారి పోలిక నర్రబాబు. క్లారండి, నేను గుమస్తాని, ఆయన పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్. డైరెక్ట్ గా ఆయనకి లంచం ఇస్తారా? ఎంత పొగరు మీకు. పొగరు కాదండి బాబు, ఏదో తెలియకిచ్చాం అజ్ఞానం. అది కాదండి, దేవుడు కొబ్బరికాయ కొట్టాలనుకుంటారు. డైరెక్ట్ గా తీసుకెళ్ళి దేవుడికి ఇస్తారా? పూజారికి ఇస్తే కొట్టేసి దేవుడికి ఇస్తారు. దీంట్లో తేడా ఉంది, దేవుడికి కదా ఇచ్చేది. అది కాదయ్యా, పూజారికి ఇస్తే అది నైవేద్యం లీగల్, దేవుడికి ఇస్తే అది లంచం ఇల్లీగల్. ఇంతకే తమరేవర స్వామి కూర్చో. చెప్పాను కదయ్యా గుమస్తానని, అయ్యగారి విషయాలు, అమ్మగారి విషయాలు, హైదరాబాద్ లో ఉన్న జడ్జి గారి విషయాలు, అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. అన్ని విషయాలు నాతోనే డీల్ చేయాలి. అయ్యా మాలి నాల్. మరి ఆ సంగతి చెప్పరా? నా దగ్గర కంద కేసే కదా 100 కేసులు. గట్టిగా అరవకు, ఆయన కంట్లో పడ్డావు అంటే భస్మం అయిపోతావు. కోర్టు దగ్గరికి రా, అన్ని విషయాలు అక్కడ పరిష్కరించుకుందాం. కూర్చో. ఏంటండి అయ్యానా ఇది? ఎంత? 200. 200? ఒరే ఇదిగో 400. ఎందుకు? అరవకు భయానివ్వాలి. ఇదిగో నాయన నీ 200 ఉంచుకో. అదేంటది? ఈ 200 అవి ఉంచుకో నువ్వు. నువ్వు నడవరా అటు కాదు ఇటు. ఏనుగంత కేసు నిష్కారణంగా వదిలేశారు. పిచ్చిదానా? ఆ క్లయింట్ పచ్చి రౌడీ గూండా. రౌడీలు గూండాలు ఉంటేనే కదా కేసులు. అయినా వాళ్ళు వచ్చింది నా కోసం, నేను చేసేదాన్ని కదా. నువ్వు ఎలా చేస్తావు? ఏ నువ్వు లాయర్వి కాదు కదా. ఏ లా పరీక్ష రాయలేదు కదా. ఏ ఫీజు కట్టలేదు కదా. భలేవాడివే స్వామి, ఫీజు కట్టడానికే కదా వెళుతున్నది. చూస్తూ ఉండు, దగ్గరుండి చదివించేసి పరీక్షలు రాయించేసి పాస్ చేయించేసి లాయర్ పట్ట ఇప్పించేస్తా. రెస్ జుడికా ప్రో వెరిటేట్ ఎక్సిపిటూర్ అనగా ఏ జుడిషియల్ డిసిషన్ మస్ట్ బి యాక్సెప్టెడ్ యాజ్ కరెక్ట్ ఎక్స్ క్యాపిటో రెస్ జుడికటా. వన్ సూట్ అండ్ వన్ డిసిషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎనీ సింగిల్ డిస్ప్యూట్. వెరీ గుడ్. దుష్ప్రేరణ ఫలితంగా ఆ అపరాధం చేయబడినచో అట్టి దుష్ప్రేరణను బట్టి శిక్షించుటకు అభివక్త నిబంధన ఏది?
Oh my God! Time patakondu! Inkokka naalugu pejilu undandi. Too much ga chaduvute ajirnam chestundi. Anni marchipothavu. Tellavaru jaamu naalugu narku alaram pedtanu. Poddunne chaduvute brain ki excellent antaru. Okka page chaduvute 100 pages idda pestundi. చదువు చాలించు పంచి కళ్యాణి. ఇలాలోంచి కలలోకి మేలుకో. ఎన్నట్లా కాకుండా ఈ రోజు లేచి తీరాల్సిందే రా. ఇదే వేషం అర్ధరాత్రి చొక్కాలాగు ఉత్తినే సర్దాకి వెరైటీగా ఉంటుందని రండి. నేను సెక్షన్ 99 లెకరాగా రాయ్ కర్పసావం కలిగించుట స్త్రీ యొక్క ప్రాణమును కాపాడు నిమిత్తం సద్భావంతో కలిగింపబడినవే తప్ప ఏవరాసావు చదువు. స్త్రీ యొక్క గర్భస్రావము ప్రాణం అబ్బెబ్బే రాంగ్ ఆల్ రాంగ్ ప్రాణము నిమిత్తము సద్భావము తప్ప ఆ స్త్రీకి అది కలిగించుట అపరాధమగును. సరిగ్గా రాశావా? ఇలా అయితే పాస్ అయినట్టే. యువర్ టైర్డ్ నా పొద్దున్న చదువుకుందాం అలారం పెట్టానుగా. ఆ కంద కేసు అక్కడే విన్నాను. ఇంకా 100 కేసులు ఉన్నాయన్నావు, శాంపిల్ ఒకటి చెప్పు. శాంపిల్ అంటే ఏముందండి, ఈనాయన బామ్మర్ది కుకో ఈనాయన బామ్మర్ది మందు కొట్టేసి అన్ని అబద్ధాలు అనే సినిమా 100 రోజులు ఆడతాను ఈయన ఆడదని ఆయన తగద పడ్డారండి. అన్ని అబద్ధాలే, స్ట్రైటా డబ్బింగ్ స్ట్రైటేనండి. మనోడు జోరెక్కువై బామ్మర్ది దూరం మీద బాటిల్ బద్దలు కొట్టాడు అడ్డామన్నాడు. మనోడిని అరెస్ట్ చేయకుండా ఆపడానికి ఎంత, ఒక లోపల దోషిత్తు బెయిల్కి ఎంత? ఓహో, బెయిల్ రాకపోతే జైల్లో ఏసీ సెల్ సిక్ను ఇస్కి లేడీస్ సప్లైకి ఎంత, ఆ సప్లై 5-స్టార్ రేంజ్ లో అయితే ఎంత, సింగిల్ స్టార్ రేంజ్ లో అదే నాటు సారా కక్క ముక్కలు. 5-స్టార్ హై క్లాస్ సప్లైకి రోజుకు 10,000 అవుద్ది, సింగిల్ స్టార్ నైట్కి 2,500 అవుద్ది. క్యాష్ అంత క్యాష్, దాని మీద 5% నా కమిషన్, 200 కొట్టించు. ఇంకా ఏం జరగలేదు కదా? జరిగితే చాలా అవుద్ది, ఇది రేట్లు చెప్పినందుకు ఫీజు. ఓహో, 400
ఇదిగో గురుగారు మీ 200 ఆ అదేంటది అది 200 ఓహో ఇంకా ఇంకా అంటే మా ఊళ్ళో సౌత్తల్ ఉందండి చాలా ఆనందంగా ఉంటది కాని వీడు ఆవిడకు సౌత్ కొడుకున్నాడండి ఆడు ఆవిడ మాట కాదని కులంతాడ పిల్లని పెళ్లి చేసుకున్నాడు టెంపుల్ మేనేజర్ రిజిస్టరా దండాల మార్పిడి ఆడుకో బెడ్ పుట్టాడు మగాడ పుట్టేడు అన్నా కదా ఆస్తి అంతా చేతిలో ఉండిపోయిందండి అందుకే వీడేమో ఆ బిడ్డను కిడ్నాప్ చేసి ఆస్తిలో సగం భాగం నాకు ఇవ్వకపోతే ఈ మర్డర్ చేసేస్తానని బెదిరిస్తుందండి మీరేం చేస్తారనో అది వెళ్ళదు ఆ బిడ్డను ఆడికి అప్పచెప్పాలి ఈవిడి నాకు అప్పచెప్పాలి వెరీ సింపుల్ సెక్షన్ 316 413 1886 రెడ్ విత్ 116 వెరీ ఈజీ అండి ఆవిడ ఈజీగా బొక్కలు పెట్టించవచ్చు ఖర్చు ఎక్కువ అవుద్ది ఎంత అవుద్దండి ఆ ఎంత అయితే ఎట్లండి ఎవరో 10,000 ఇక 5,000 అనుకుంటా గురు కుదిరేసిందండి ధైర్యం వచ్చేసింది అందుకే అసలు కేసు చెప్పేస్తాను మా ఊళ్ళో ఎలక్షన్లో అపోజిషన్ గెలవకూడదు కానీ గెలిచి తీరతాడు అందుకే నాటు బాంబులు ఇసిరేసి సమరసంహారెడ్డి చేశాను ఎంతమంది పోయి ఉంటారండి అంటే పిల్ల జల్ల గొడ్డు గోదా అంతా కలిపి 300 పోయారు అంటే ఫ్యాక్షన్ కేసా మా అమ్మగారు ఒప్పుకోరండి నేను అసలు ఒప్పుకోనండి మీ డబ్బు మీరు ఉంచుకోవాలి ఇచ్చిన డబ్బు తీసుకోవడం నాకు అలవాట్లేదు ఇప్పుడు నువ్వు ఈ డబ్బు తీసుకుని కేసుసరికి డీల్ చేయలేదు అనుకో మనడు బాబు 200 బాంబులు మిగిలినా నీ మీద వేయాల్సి ఉంటుంది ఎరా కిందకొస్తే వకీల్ కేసు సరిగ్గా డీల్ చేయకపోతే ఏం చేసావు ఆడ తలకాయ తీసేసి ఆడ గుమస్తా కాడు చేతులు ఎక్కొట్టేలేదా అంతెందుకు మొన్నటికి మొన్నడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు